ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గ్లోరీ జలదార షగ్లోరీ కవవర హదార రహీదలియ ప్రభువా ఆత్మదేవ మహోన్నతుడవయ్యున్న దేవ సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా మీ యొక్క అపారమైన ప్రేమ అత్యున్నతమైన కృప అంతటిని బట్టి మీకు వందనాలయ్యా దేవ మీకే స్తోత్రాలయ్యా ఈ బౌండ్లెస్ అనే అనంతమైన దేవుని ప్రేమ విషయంలో దేవానికే వందనాలయ్యా అయా కొనసాగుతూ ఉన్న దేవా నాయన దేవానికే వందనాలు ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభువా ఈ సమయంలో నాయన నీ మాటలను వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడలను ప్రభువా మీరు దర్శించండి ప్రతి వారితో నాయన సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రతి హృదయము కూడా ధైర్యంతో విశ్వాసంతో క్రీస్తులో సంపూర్ణంగా కట్టబడేలాగన ఆత్మదేవ నీ బలమైన శక్తివంతమైన మీ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని దేవా నీ నోటి బోరగా దేవా నీవు నన్ను వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ఈ వారం కూడా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి మీకు దేవునికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, మా యొక్క గృహంలో ప్రతి సెకండ్ సాటర్డే ప్రేయర్స్ జరుగుతున్నాయి. యూత్ మీటింగు ఇంకా పెద్దలు కూడా అనేక మంది వస్తూ ఉన్నారు. మీరు ప్రేరేపించబడితే కనుక మీరు తప్పకుండా ఆ ప్రేయర్ అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాను. దేవునికి వందనాలు. అయితే ఈరోజు మన ధ్యాన అంశం వచ్చి మత్తయి సువార్త 28:9 యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను శుభమని చెప్పాను అనే అంశం మీద ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. అయితే మత్తయి సువార్త 28 మనం చూసినప్పుడు 10 మనం చదువుకుందాము. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మద్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలలియకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చూస్తుంటే విశ్రాంతి దినం గడిచిపోగానే తరువాత ఆదివారం తెల్లవారుజామునే మద్దలేని మరియు వేరొక మరియు కూడా ప్రభు అయిన యేసు సమాధిని చూడటానికి ఈ అక్కడున్న అందరికంటే ముందుగానే వారిద్దరు కూడా సమాధి యుద్ధకు వెళ్ళారట. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఏమిటంటే యేసు ప్రభు యొక్క సమాధిని అక్కడున్న వారు దాన్ని ముద్ర వేసి దాన్ని పెద్ద రాయి పెట్టి దానికి ముద్ర వేసి దానికి కావలి ఉన్నారు.
అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన తిరిగి లేచినా సమాధిలోనే ఉంటాడు, బయటికి రాకుండా లోనే ఉంచేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుని పెద్ద బండ పెట్టి సమాధికి పెద్ద బండ అడ్డు పెట్టి వారంతా కూడా కావాలి అన్నారు. అయితే ఆ పరలోకములో నుండి దేవుని యొక్క దూత వచ్చి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుందట. అలా కూర్చున్నప్పుడు మహాభూకంపంలా కలిగిందంట. ప్రాంతం అంతా కూడా భూకంపం వచ్చిన విధానములో భూకంపం సంభవించిందట. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క దూత వెలుగులాగా మెరుపులాగా వారికి కనబడేటప్పటికీ ఆ మెరుపుతో ఉన్న దేవుని యొక్క దూతను ఈ యొక్క ఇక్కడేమో భూకంపంలాగా కదిలిపోతున్న ఈ యొక్క భూమిని చూసి వారికి భయముతో చచ్చిన వారిలాగా పడిపోయారట. అక్కడే అదే ప్రాంతంలో యేసును కోసం ఎదుగుతూ ఉన్న స్త్రీలు మాత్రం అలా చూస్తూ ఉన్నారు. అలా చూడటమే కాకుండా ఆ మెరుపులాగా వచ్చిన దూతను చూశారు. ఆ దూత యొక్క వస్త్రాలు చాలా హిమములా మెరిసిపోవటాన్ని కూడా చూడటం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. అంతే అలా చూస్తూ ఉండగానే ఆ దూతలు ఆ స్త్రీల యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతూ అంటున్నారు, మీరు యేసును గురించి ఎతుకుతున్నారు కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, రండి ఆయన నుంచిన సమాధిలో మీరు చూసి తరువాత వెళ్ళి గలలియకు మీకంటే ముందుగా ప్రభు వెళుతున్నాడు అనే విషయాన్ని శిష్యులకి మీరు తెలియచేయండి అని చెప్పారు. ఎవరు? దేవుని యొక్క దూత చేత ఉపదేశించబడ్డారు ఈ యొక్క స్త్రీలకి. ఆ దూత చెప్పడం జరిగింది. అయితే ఈ స్త్రీలు ఆ సమాధిలోనికి వెళ్ళి చూసి తర్వాత పరిగెత్తుకుంటా దూత చెప్పిన మాటలను చేత పట్టుకుని చాలా మహానందంతో మహాసంతోషంతో వారు పరుగులెత్తుతున్నారు. చిన్నపిల్లలు కాదండి పరుగులెత్తటానికి. ఇక్కడ స్త్రీలు పెద్దవారు దేవుని యొక్క మాటను, దేవుడు లేచి ఉన్నాడు, యేసు సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి తాను చెప్పినట్లుగా తాను లేచి ఉన్నాడు అనే ఆ యొక్క వార్త, ఆ యొక్క సంతోషకరమైన ఆ శుభవార్త వీళ్ళకి చాలా మహానందాన్ని కలుగజేసిందట. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా డైరెక్ట్గా దేవుని యొక్క దూతను వారు చూడగలిగారు. ఆ దూత వచ్చి ఆ దూత యొక్క దూతను చూడగలిగిన కెపాసిటీ కానీ ఆ గుర్తించగలిగిన విధానమే కానీ అక్కడ ఉన్న సైనికులకి ఏ ఒక్కరికి కూడా లేదంట. అందరూ చచ్చిన వారిలాగా ఉంటే ఆ దూతతో మాట్లాడగలిగిన అవకాశం ఆ స్త్రీలకు దక్కింది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఆ దూత చేత చెప్పబడిన మాటలను ప్రభు లేచి ఉన్నాడు, ఆయన గలలీయకు వెళుతున్నాడు, మీరందరూ ఆయన శిష్యులందరూ కూడా అక్కడికి రండి అని చెప్పమని ఆ దూత వారితో చెప్పినప్పుడు ఆ మాటను చేత పట్టుకుని పరుగులు వేస్తూ ఉన్నారు ఈ స్త్రీలు. అయితే అలా పరిగెత్తుకుంటూ వెళుతున్న స్త్రీలకి ఓ పక్కన దూత కనబడింది, భూకంపంలా సంభవించింది, మెరుపు వచ్చింది, అంత గందరగోళమైంది, అందులో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది, అంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రభు చనిపోయిన ప్రభు తిరిగి లేచాడనే శుభవార్త, ఆ యొక్క శుభవార్తను చేత పట్టుకుని పరుగు వెళుతూ ఉంటే వాళ్ళు మరొక అద్భుతం వారిని ఎదుర్కోవటం జరిగింది. అదేంటంటే 28వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. శిష్యుల్ని ఎదుర్కోవాలి, ఈ స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, యేసు ప్రభు తాను చెప్పినట్లుగా ఆ సమాధిని మరణాన్ని గెలిచి లేచి ఉన్నాడని చెప్పాలని ఆతృతతో ఆనందంతో మహానందంతో స్త్రీలందరూ పరిగెత్తుతుంటే సాక్షాత్ ప్రభు వారికి ఎదురు వచ్చాడట. వచ్చి ఏమంటున్నాడో తెలుసండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఈరోజు మన ధ్యాన అంశం కూడా శుభమని చెప్పెను. ప్రభు అయిన యేసు ఆ స్త్రీలకి శుభమని చెప్పారట. అలా చెప్పగానే ఆ స్త్రీలందరూ కూడా వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలలియకు వెళ్ళవలెననియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడ నేను. వాళ్ళకి మళ్ళీ ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏమని? నా యొక్క సహోదరులకి, నా శిష్యులకి మీరు చెప్పండమ్మా, నేను గలలియ రాబోతున్నాను. ఎక్కడైతే చెల్లా చెదురులైపోయారో నా యొక్క శిష్యులు, నా సహోదరులు,
ఏ స్థలాల్లో దాగి ఉన్నారో వేదనలో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో భారంలో ఉన్నారో నా ప్రభు ఇలా అయిపోయాడు సిలువ వేసి చంపబడ్డాడు సమాధిలో ఉంచబడ్డారు ఇప్పుడు మేము ఏం చేయాలో తెలియక అయోమయంలో గందరగోళంలో దిక్కు తోచన పరిస్థితుల్లో దుఃఖమం దుఃఖాన్ని కూడగట్టుకొని ఎక్కడ వారు అక్కడ మగ్గి అక్కడ 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 దాగి ఉన్నారో వారందరికీ కూడా మీరు వెళ్ళి వర్తమానం చెప్పండి మీ ప్రభు లేచి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మృతులను గెలిచి లేచి ఉన్నాడు ఆయన గలలీకి రాబోతున్నాడు మీరందరూ కూడా గలలీకి వెళ్ళండి అక్కడ ప్రభు మనకు దర్శనం ఇస్తాడు అక్కడ ప్రభు మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు అని ఆయా ప్రాంతాల్లో ఆయా గృహాలలో ఆ దాగి ఉన్న తన శిష్యులొద్దకి కూడా ప్రతి ఒక్కరి యొద్దకి కూడా ఈ యొక్క స్త్రీలు వెళ్ళి మన ప్రభు లేచి ఉన్నాడని వర్తమానం చెప్పడానికి వీరు బయలుదేరి వెళ్ళారు దేవునికి మహిమ కలుగును గాక అయితే అలా వెళ్తున్న వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి వారికి శుభమగును గాక అని చెప్పాడు హల్లెలూయా ఏంటి శుభవచనం ఎందుకు అక్కడ దేవుని యొక్క దూత ఆల్రెడీ చెప్పింది అయినా మరలా ప్రభు వారి యద్దకు వచ్చి మీకు శుభం అని చెప్తూ అన్నారు మీకు శుభమగునగాక అని మరీ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఈ శుభ వచనానికున్న ప్రాముఖ్యత ఏంటో ఆ శుభ వచనానికి కలిగిన విశిష్టత ఏంటో ఇదేనా మన ఈ యొక్క సమయంలో మనం చూద్దాం దేవునికి మహిమ కలుగునగాక ఈ యొక్క శుభ వచనాన్ని ప్రభు ఎందుకు చెప్పి ఉన్నారు అంటే ఆ శుభ వచనములో మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసు తన యొక్క 12 మంది శిష్యులను దీవించి ఆశీర్వదించి అధికారం ఇచ్చి సేవకు పంపిస్తూ ఉన్నాడు అలా పంపించే పరిస్థితుల్లో ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఆ శిష్యులు దేవుని యొక్క సువార్తను నశించిపోయిన గొర్రెల యొద్దకని మీరు వెళ్ళి క్రీస్తును గురించి చెప్పమని ప్రభు చెప్తూ పరలోక రాజ్యం మీకు సమీపించబడి ఉన్నది అని చెప్పండి అలా చెప్తూ మీరు చేయాల్సిన పని ఏంటంటే అని చెప్తూ ప్రభు అంటున్నాడు రోగులను స్వస్థపరచుడి 8వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందితిరి ఉచితంగా అయ్యుడి అనేసి తన శిష్యులకు ఈ యొక్క రోగాల మీద అధికారం చనిపోయిన వారిని లేపగలిగిన అధికారం అభిషేకం కుష్టి వ్యాధిగ్రస్తులను శుద్ధుల్ని చేసే అధికారం దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ప్రభు వారికి తన శిష్యులకు అనుగ్రహించాడు అనుగ్రహించి వాళ్ళని దీవించి వారిని పంపించాడు దేవునికి మహిమ కలుగునగాక అయితే ఆ శిష్యులతో ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే పనివాడు 10వ వచనం పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును హల్లెలూయా మీరు ఈ గ్రామాల్లోనికి వెళ్ళినప్పుడు సువార్త చేస్తూ వెళ్ళినప్పుడు ఏ యొక్క గృహం మీకు యోగ్యంగా ఉంటుందో ఆ గృహంలో బస చేయండి అయితే ఆ గృహంలోకి మీరు వెళ్ళగానే ఆ గృహానికి మీరు శుభం అని చెప్పండి అని చెప్తున్నాడు ప్రభు అలా గనక మీరు శుభం అని చెప్తే ఆ యొక్క శుభవచనం అంట ఆ ఇంటి మీద నిలిచి ఉంటుందంట మరొక్కసారి చూస్తారా శుభవచనం చెప్పండి 13వ వచనం ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును ఎప్పుడైతే ఈ యొక్క అభిషక్తులుగా ఉన్న తన శిష్యులు అధికారం పొందిన శిష్యులు ఆ ఏ గృహంలోనికి వెళతారో ఆ గృహంలో వెళ్ళగానే ఆ కుటుంబ సభ్యులకు మీకు సమాధానం కాదు కానీ మీకు మొదటిగా శుభం అని చెప్పమంటున్నాడు దేవుడు శుభం అని చెప్పినప్పుడట ఈ శుభం అనే వచనం సమాధానపూర్వకంగా ఆ ఇంటి మీదే నిలిచి ఉంటుందంట దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా హల్లెలూయా
దేవుని యొక్క సేవకులను చేర్చుకున్న గృహం మీదకి ఎప్పుడైతే ఆ గృహములోనికి శుభవచనం వచ్చిందో ఆ ఇంటి మీదట దేవుని యొక్క సమాధానం నిలుసి ఉంటుందట ఇంటి మీదండి ఏ ఇంటిలో దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క శిష్యులు ప్రవేశిస్తారో ఆ ఇంటికి ఎప్పుడైతే వారు శుభం కలుగునను గాకన పలుకుతారో ఆ శుభవచనానికి వెంటనే దేవుని యొక్క సమాధానము ఆ ఇంటి మీద నిలుస్తూ ఉండట సమాధానం ఇంటి మీద నిలిస్తే ఓకే బానే ఉంది కదా అని అనుకోవచ్చు కానీ దేవుని యొక్క సమాధానం ఆ ఇంటిపైన నిలిచి ఉంటే ఏం జరుగుద్ది అనేది గనుక మనం చూస్తే అక్కడ పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలీల మధ్య నివాసం ఉంటున్న ప్రభువు పగటి పూట మేఘస్తంభముగా రాత్రి పూట అగ్ని స్తంభముగా వారి మధ్య వారికి పైన నిలిచి ఉండేవాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు ఎప్పుడు ఆ యొక్క మేఘం ఎప్పుడు కదిలితే వారో అప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు ఆ మేఘం ఎప్పుడైతే పైకి కొంచెం కిందకి దిగి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మీద నిలిచిందో అప్పుడు వారందరూ కూడా గృహాల్లో ఆ యొక్క డేరాల్లో ఉండిపోయేవాళ్ళు అంటే వారు దేవుడు ఏది చెప్తే ఎలా చెప్తే ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళటం ఆ యొక్క విధానంలో నడుచుకుంటూ వెళ్ళేవారు అంతేకాకుండా ఓ ఒక ఇంటి మీద దేవుని యొక్క శుభవచనం ఉన్న ఒక ఇంటిలో దేవుని శుభవచనాలు ఉన్నప్పుడు ఆ ఇంటి మీద దేవుని యొక్క సమాధానం నిలిచి ఉన్నప్పుడు ఆ ఇంటిలో ప్రతి వారు చేసే ప్రతి ప్రార్థన ప్రతి విన్నపం ప్రతి విజ్ఞాపన దేవుని యొక్క సముఖానికి చేరుతుందట హల్లెలూయా 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 ఎప్పుడైతే ప్రభువా అని పిలుస్తామో అప్పుడు దేవునికి మనకి సమాధానం ఉంటుంది కాబట్టి ఆ సమాధానమే మనకు ఒక మన ఇంటి మీద రూపు మీద సమాధానం ఒక మేఘముగా ఒక అగ్నిగా ఉంటుందో అప్పుడు ఆ ఇంటి దరిదాపులోనికి ఏ శత్రువు కూడా ప్రవేశించలేడు అంతేకాకుండా వీరు చేసే ప్రతి విజ్ఞాపన కూడా సమాధానం వస్తుంది వారు అడిగే ప్రతి ఈవులు కూడా వారికి అనుగ్రహించబడతాయి ఎందుకంటే ఆ సమాధానం ఆ ఇంటిపైన నిలిచి ఉంది ఆ శుభవచనాలు ఆ ఇంటిలోనికి వెళ్ళగానే ఆ ఇంటి మీదకి దేవుని యొక్క సమాధానం ఆ ఇంటిపైన నిలిచి ఉంటుంది కాబట్టి వారికి దేవునికి అనుసంధానం ఏర్పడుతుంది వారు చేసే ప్రతి విజ్ఞాపన కూడా దేవుడు ఆలకిస్తాడు అనుదినము కూడా దేవుని యొక్క కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉంటుంది సో అది మొదలుకొని ఆ కుటుంబంలో ఉన్న రోగ మాయమైపోతాయి వ్యసనాలు లయమైపోతాయి దేవుని యొక్క శక్తితో ప్రతి కుటుంబంలో వ్యక్తులు నింపబడి దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఆ కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక ఆ కుటుంబం వేదన దుఃఖము భారము అంతా కూడా తొలగిపోయి దేవుని యొక్క శక్తితో నింపబడిన వారై దేవుని యొక్క సమాధానం కలిగిన వారై వారి హృదయాల్లో గొప్ప సంతోషం కలిగిన వారై వారి ముందుకు సాగిపోతారు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి ఆ యొక్క శిష్యులకి ప్రభు అయిన దేవుడు అధికారం ఇచ్చాడు ఇక్కడ దేవుడు ఈ యొక్క స్త్రీలకి శుభవచనాన్ని పలికారు వీరు ఎప్పుడైతే ఆ శుభవచనాన్ని స్వీకరించారో ఆ శుభవచనానికి బదులుగా దేవునికి ఆ యొక్క స్త్రీలకి మధ్య వారికి పైగా దేవుని యొక్క సమాధానం నిలిచి ఉంటుంది వారు ఏ ఇంటిలో అడుగు పెడితే వారు ఆ కుటుంబం రక్షణ పొందుతుంది సంతోషం పొందుతుంది విడుదల పొందుతుంది మారు మనసు పొందుతుంది హల్లెలూయా దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి ఆ శుభవచనాలతో ఆ యొక్క అభిషేకాన్ని ఈ యొక్క స్త్రీలకి దేవుడు రిలీజ్ చేశాడు హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క వర్తమానాన్ని చేత పట్టుకుని పరుగులు తీసుకుంటూ వెళ్తున్న స్త్రీలని దేవుడు ఎదుర్కోవటమే కాదు ఇంకా రెట్టింపు అభిషేకంతో వారిని అభిషేకించి వారికి మీద శుభవచనాలు వారిని దీవించి వారిని ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి దేవుని కోసం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని కోసం చేసే ప్రతి యొక్క ప్రయాసలో దేవుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు తన యొక్క శుభవచనాలు మన మీద పలుకుతాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి మనము దేవుని కోసం ఈ యొక్క స్త్రీలైన వారు ఏదో ఒక పని అని కాదు కానీ ప్రభువుని ప్రేమించిన వారు మొదటగా వాళ్ళకి అప్పగించబడిన దేవుడు తిరిగి లేచాడని ఆ యొక్క సువార్తను తన శిష్యులకి మొదటిగా తీసుకెళ్లిన స్త్రీలుగా
చక్కటి ఘనతను వహించారు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఆ దేవుడు యొక్క శుభవచనం వారికి పైగా నిలిచింది కాబట్టి వారు బహుగా దేవునికి మహిమకరంగా జీవించారు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు తన శిష్యులను కూడా అభిషేకించి మీరు ఏ గృహంలోకి వెళ్తే ఆ గృహానికి శుభమని శుభము అని పలకమని చెప్తూ ఉన్నాడు దేవుడు హల్లెలూయా దాన్ని బట్టి ఆ కుటుంబం చాలా దీవించబడుద్దని ఆ గృహము చీకటి తొలగిపోయి వెలుగుతో నింపబడుతుందని చెప్పి ఉన్నాడు ప్రభు అయిన యేసు ఆ యొక్క జక్కయ్య ఇంట్లోకి వెళ్ళగానే జక్కయ్య స్థితి అంతా మారిపోయింది అప్పటి వరకు పాపి పాపి అని పిలువబడిన జక్కయ్య జీవితం పరిశుద్ధుడుగా అబ్రహాం కుమారుడుగా ట్రాన్స్ఫర్ అయిపోయాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని వారలారా ఈ శుభవచనం యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంది అంతేకాకుండా మన లూకా సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం చూసినప్పుడు అక్కడ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్తుంది ఏంటి శుభవచనం యొక్క కన్య అయిన మేరీ తన గదిలో ఉండగా అకస్మాత్తుగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఏమంటుందండి ఆ దూత లోనికి వచ్చి ఆమెని చూసి దయాప్రాప్తురాలా నీకు శుభం అంటుంది ఏంటి శుభవచనం అనుకునేటప్పటికీ మళ్ళా దూత అంటుంది ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పాను హల్లెలూయా ఎప్పుడైతే ఈ మరియా శుభవచనాన్ని పొందుకుందో ప్రభు తనకి తోడయ్యున్నాడని దేవుని యొక్క దూత చెప్పిందో అప్పటి నుండి ఈ యొక్క మరియా జీవితం దేవునికి అప్పగించుకుని ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉండగా ఆమె ప్రయాణం ఎలిజబెత్ యొద్దకి నడిపించబడింది అయితే ఈ యొక్క మరియా ఎలిజబెత్ను కలుసుకోగానే ఏం జరిగిందో చూద్దాం లూకా సువార్త మొదటి అధ్యాయము 41వ వచనం చూడగానే ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండు కొనినదే బెగ్గరగా ఇట్లనేను ఏమంటుందండి ఇదిగో 44వ వచనం ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసెను ఈ శుభవచనాలు పొందుకున్న మరియా దేవుడు తనకు తోడుగా ఉండటాన్ని బట్టి తాను ఆ ఎలిజబెత్కి పరిచర్య చేయాలని తాను వెళ్ళి తను కలుసుకుని దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఎలిజబెత్ తన యొక్క జీవితంలో చేసిన కార్యాలను బట్టి వారు ఇరువురు ఏకమై వారు దేవుడు చేసిన కార్యాలను గణపరుస్తూ స్తుతిస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఈ మరియా ఎలిజబెత్ యొద్దకు వెళ్ళినప్పుడు వందనాలు అని మరియా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు బాగా గొంతులు వేస్తుందంటండి శుభవచనానికి ఎందుకంటే ప్రభు అయిన దేవుడు ఆమెకి తోడై ఉన్నాడు ఆమె గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్ముడు కాబట్టి ఈ యొక్క తాను ఎక్కడ ఎవరిని కలుసుకుంటుందో అక్కడ పరిస్థితి అంతా మారిపోతుంది హల్లెలూయా కాబట్టి ఎలిజబెత్ అమ్మ ఆత్మతో నింపబడింది ప్రవక్తగా మారిపోయింది తన గర్భంలో శిశువు గొంతులు వేస్తుంది మహానందాన్ని వారు అనుభవిస్తున్నారు హల్లెలూయా శుభవచనము వెనక దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరుని హృదయాలను కూడా మార్చబడి వారి హృదయాలు నూతనమైన ఆనందంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నిజమైన ఆనందం ఎలా ఉంటుందో అది రుచి చూపించే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ శుభవచనం గర్భంలో ఉన్న శిశువు గొంతులేస్తుంది ఈ శుభవచనం ప్రతి వ్యక్తుల్ని బలపరుస్తుంది అంతేకాకుండా కాబట్టి ఇట్టి శుభవచనాల కోసం దావీదు తన కీర్తనలో కూడా 85వ కీర్తనలో అంటాడు అయ్యా 86వ కీర్తన 17వ వచనంలోనేమో అయ్యా నీ శుభవచనాలు నాకు కనపరచు అయ్యా అని ప్రార్థించాడు ఇంకా 85వ అధ్యాయము కీర్తనలు 85వ అధ్యాయము 8వ వచనములో దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనాలు సెలవిచ్చును అని చెప్తున్నాడు ఎవరు దావీదు దావీదు గారు రాజైన దావీదు
ఈ దావీదును గనుక మనం అయ్యా ఎప్పుడు చూసినా నువ్వు ఆరాధిస్తూ ఉంటావు, పాడుతూ ఉంటావు, గణపరుస్తూ ఉంటావు, దేవుని స్తుతిస్తూ ఉంటావు, ఏమిటయ్యా అని కనుక మనం అడిగితే ఆయన అంటాడు, ఆయన ఆరాధిస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన గణపరుస్తూ ఉంటే ఆయన మాకు శుభవచనాలు పలుకుతాడండి, మా జీవితాలు మారిపోతాయి, దేవునికి మాకు సమాధానం ఏర్పడుద్ది, దేవునికి మాకు అనుసంధానం ఏర్పడుతుంది, దేవుని యొక్క కృపకు మేము పాత్రమవుతాము అన్న విషయం దావీదు గుర్తించాడు. కాబట్టి అయ్యా నీ శుభవచనాలు మాకు దయచేయమని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క స్త్రీలు ఈ విధంగా శుభవచనాలు పొందుకుని దేవుని కోసం ఈ యొక్క అద్భుతమైన తన పరిచర్యను కొనసాగించారు. ఈ యొక్క దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏ ఇంటిలోనికి వెళితే ఆ ఇంటిలో శుభవచనాలు పలకగానే ఆ కుటుంబాలకి దేవుని యొక్క సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా. అక్కడ ఇక రోగాలు ఉండవట, దయ్యపు ఆ పీడితులు ఉండరట, వారందరికీ కూడా విడుదల వస్తాయట, రోగులు స్వస్థత నొందుతారంట, అవసరమైతే చనిపోయిన వారి సహితం లేపగలిగిన అభిషేకంతో నింపి దేవుడు తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినాన మనందరం కూడా అడుగుదాం, దేవా నీ శుభవచనాలు మాపై ఉంచండి, దేవా మా ఇంటి మీద ఉంచండి, దేవా నీ సమాధానం మా ఇంటి మీద అలా నిలిచి ఉండాలి ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు కృపగలిగిన దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి తప్పకుండా మనకు దయచేస్తాడు. అయితే ఎప్పుడైతే ఎవరైతే దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క అభిషక్తులను తన ఇంట చేర్చుకుంటారో, ఆతిథ్యం ఇస్తారో, ఈ యొక్క దేవుని యొక్క బిడ్డల ఇంటికి ఎప్పుడైతే శుభవచనాలు పలుకుతాడో అప్పుడు మాత్రమే ఆ కుటుంబం వెలుగుతో నింపబడుతుంది. ఆ గృహంలో ఉన్న ప్రతి యొక్క దరిద్రత, ప్రతి విధమైన దయ్యపు క్రియలన్నీ కూడా కొట్టివేయబడతాయట. కాబట్టి దేవుని యొక్క మహిమ కావాలా, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలా, నీ ఇల్లు దేవుని యొక్క వెలుగుతో నింపబడాలా, దేవుని అభిషక్తులను చేర్చుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన వారి యొక్క వందనం వచనం చాలట, వారి యొక్క శుభవచనాలు చాలట. ఏమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా, మీకు శుభమగును గాక, దేవుడు మీకు తోడయ్యుండునుగాక, అలా పలికే ప్రతి ఒక్క మాట మన ఇంటి మీద సమాధానంగా నిలిచి ఉంటుందంట. మేఘములాగా సమాధానం అట నిలిచి ఉంటుందంట. ఇంతకన్నా మనకేం కావాలి? దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సమాధానం మన ఇంటిపైన ఉన్నప్పుడు ఈ సమయం ఆ సమయం అనే తేడా లేకుండా ఎట్టి సమయంలోనైనా దేవా నా పరిస్థితిది, దేవా ఈ నా స్థితిది అని మనకు కావ ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని దేవుని యొక్క పాదాల ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దేవుని యొక్క సమాధానం మనకు వస్తుంది. ఆ రీతిగా మనం సంతోషంతో ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుడి యొక్క ఆత్మతో మనం నడిపించబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు తన యొక్క బిడ్డలకు తన పని చేయాలని, తన వర్తమానాన్ని చెప్పాలని పరిగెత్తుతున్న తన బిడ్డల యొద్దకు వెళ్ళి ఈ మార్త మరియమ్మల దగ్గర, ఈ మార్త వేరొక మరియల దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని వారికి శుభవచనాలు పలికాడు. దేవునికి మహిమ కలుగనుగాక. ఆ సమాధానం వారి మీద నిలిచి ఉంటుంది. వారిని బట్టి సమాజం అంతా కూడా దీవించబడుతుంది. తండ్రి తన మాట దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయ్యన్న మా ప్రభువ, మా రక్షకుడ, మా విమోచక, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు దేవా. ఉల్యూధర షెగ్లూరి కబాబాబార సిక్కటార్య దేవా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నాయనానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. మిమ్మల్ని చేర్చుకోవాలనే ఆశ ఆసక్తి ప్రతి హృదయంలో ఉంచండి దేవా. మీ శుభవచనాలు దేవా పొందుకోవాలనే దేవా, దేవానికే వందనాలయ్యా. నీ అందు భయభక్తులు కలిగి దేవానికి యొక్క చిత్తంలో నిలవాలని ఆతృత ప్రతి ఒక్కరిలో నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికే వందనాలయ్యా. నీ వర్తమానాన్ని దేవ తీసుకుని వెళ్తున్న వారికి దేవా నీ శుభవచనాలతో మీరు ఎదుర్కొన్నట్లుగా అయ్యా, నీ కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలకు నాయన దేవా నీవే ఎదుర్కొని దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి ప్రభు దేవానికే వందన. శక్తివంతులుగా, బలవంతులుగా, అభిషక్తులుగా, ఆశీర్వాదపు వారసులుగా ఆశీర్వాదంతో నింపమని దేవాచిని మనల్ని పాదశరీ చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింప చేసుకోమని మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏబెల్, డోర్ నెంబర్ 17/304,
-5-5 చౌదరిపేట గుడివాడ మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8074167461।